జరిగింది. దాంట్లో కూడా పర్టికులర్ గా ఈరోజు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో మనకి ఆదోని టౌన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టౌన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్. దీంట్లో చూసేటప్పుడు మనకి ఆదోని టౌన్లో ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కొన్ని ఎక్కువ ఉన్నాయి. ఎక్కడెక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏది, తర్వాత దాంట్లో బ్లాక్ స్పాట్స్ ఏంటి, ఇదంతా కూడా ఒకసారి పూర్తిగా వచ్చేసి చూడడం అనేది జరిగింది, రివ్యూ చేయడం అనేది జరిగింది. దీంట్లో మనకి ఇక్కడ జరిగే యాక్సిడెంట్స్ అంతా కూడా టూ వీలర్స్ ఎక్కువ యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, తర్వాత ఆటోస్, తర్వాత ప్రైవేట్ వెహికల్స్ అంతా కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి. కాబట్టి దీంట్లో యాక్సిడెంట్స్ని మనం తగ్గించడానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ అంతా కూడా డిసైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇన్స్పెక్టర్స్ అండ్ మరియు స్టాఫ్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దీంట్లో ఆటోస్ వచ్చేసి మనకి విలేజ్ ఏరియాస్ నుంచి పబ్లిక్ తీసుకుని వస్తున్నారు. అప్పుడు కొన్ని ఆటోస్ వచ్చేసి ఓవర్లోడింగ్ ఉండడం వలన, తర్వాత డ్రైవర్స్ కూడా చూసేటప్పుడు ప్రాపర్గా స్కిల్ఫుల్గా లేకుండా కొందరు వితౌట్ లైసెన్స్ కూడా బండి నడపడం కూడా యాక్సిడెంట్ చేయడానికి రీజన్ ఉంది. తర్వాత టూ వీలర్ చూసేటప్పుడు ట్రిపుల్ రైడింగ్ అనేది ఒకటి, తర్వాత వితౌట్ ప్రాపర్ లైసెన్స్ అండ్ హెల్మెట్స్ లేకపోవడం వలన కూడా ఈ టౌన్ ఏరియాలో ఎక్కువ ఈ రోడ్ యాక్సిడెంట్స్ అంతా కూడా జరుగుతుంది మనం చూస్తాము. తర్వాత కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అంటే షార్ప్ కర్వ్స్ ఉండడం, తర్వాత నేరో రోడ్ ఉండడం, ఇదంతా కూడా కొన్ని చోట్ల ఎన్క్రోచ్మెంట్స్ ఇదంతా కూడా ఉంది. కాబట్టి ఇట్స్ కాంప్రిహెన్సివ్. నార్మల్గా మీకు ఈ టౌన్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో ట్రాఫిక్ రెగ్యులేషన్ కానివ్వండి, తర్వాత యాక్సిడెంట్ని తగ్గించడానికి యాక్షన్ ప్లాన్ కానివ్వండి, ఏదైనా కూడా ఇట్స్ లైక్ కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ అన్నమాట. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కాదు, సివిక్ అథారిటీస్ ఎస్పెషల్లీ. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.